ఆ మెదక్ జిల్లా నుంచి జగ్గారెడ్డి అలా గొప్ప మాట మాట్లాడు, సంగారెడ్డి ప్రజలంతా నా ఆత్మ బంధువులే, నేను ఎప్పుడు మిమ్మల్ని ఓటర్ గా చూడలేదు జగ్గారెడ్డి. జగన్ అది మంచి మాటనే కానీ తెలుగులో సామెత ఉంది, ప్రతివత పరమాన్నం వండితే తెల్లారి రాక ఏదో అనరట కదా గట్లుంటది. ఇంకో ప్రతివత ముచ్చట చూడండి, కబ్జాలు చేసేందుకే కాంగ్రెస్ రావద్దు నర్సిరెడ్డి, కబ్జాలు చేసేందుకు అక్రమాలు పాల్పడేందుకు కాంగ్రెస్ లో చేరొద్దని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ముకుంటి నర్సిరెడ్డి. నర్సన్న నీకు నీ మీద నాకు గౌరవం ఉంది, ఎందుకంటే నువ్వు పార్టీలకు అతీతంగా నేను నిన్ను గౌరవిస్తా, నువ్వు నన్ను కూడా గతంలో గౌరవించడం నేను ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తా. నువ్వు ఇంత పెద్ద ప్రతివాద మాట మాట్లాడినావు కదా, జగన్ కూడా అంత గొప్ప మాట మాట్లాడింది కదా, మరి మీరు ఏం చేస్తున్నారు, సిద్దిపేటలో ఏం జరుగుతుంది? నువ్వు కబ్జాల గురించే మాట్లాడుతున్నావు, అక్రమాల గురించే మాట్లాడుతున్నావు, నాలుగు రాష్ట్రాలల్లో ఆడళ్లను అమాయకులను నిరుద్యోగులను ముంచి దొంగ నోట్ల కేసులో జైలుకు పోయి దొంగ బైకులు అమ్మి పక్కోని పిల్లాన్ని నా పిల్లంగా చెప్పుకునే ఉన్మాదుల్ని ఉన్మాదుల్ని పుండాకోర్లని మోసగాళ్లను వాళ్ళ కేసుల నుంచి తప్పించడం కోసం నీ పార్టీలో జాయిన్ చేసుకునేది నిజం కాదా? దానికి నువ్వేం సమాధానం చెప్తావు, దానికి నువ్వేం సమాధానం చెప్తావు? నిజంగా నీ స్థానంలో ఉంటే నేను రాజీనామా ఇస్తాను ఈ దొంగతున్న పార్టీలో నేను అనుకుంటాను. నువ్వు అదే జిల్లాలో అధ్యక్షునిగా ఉన్నావు, దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఎందుకంటే ఈ జగ్గారెడ్డి మాట ప్రజలంతా నా ఆత్మ బంధువులని మా తుమ్ముకుంటా నరసన్ననేమో ఏమంటాడు కాంగ్రెస్ లో కబ్జా చేసిన చేరొద్దని, ఇంకోటి ఉంటాడు డ్రగ్గిస్ట్ సిద్దిపేటకు వస్తే హరీష్ రావు అవినీతి బయటకు తీస్తా అని చెప్పి ఇంకో చిచ్చోరాగాడు. వీళ్ళందరూ కలిసి ప్రతివాదం ముచ్చట్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో చెప్తారు. ఒక ఆయననేమో ఆత్మ బంధువు అంటాడు ప్రజల్ని ఓడిపోయినాక వచ్చి, ఇంకో ఆయననేమో కబ్జాలు అక్రమాలు చేసేవాళ్ళు మా పార్టీలో ఉండరని చెప్తాడు, ఇంకోడు మొత్తం అక్రమాల మీద అబద్ధాల మీద ధమ్కీలు బెదిరింపుల మీద గూండాలను రౌడీలను పక్కలేసుకొని తిరిగేటోళ్ళు వచ్చి పెద్ద పెద్ద మాటలు సిద్దిపేటకు వచ్చి చెప్తారు. ఇదెక్కడ అన్యాయం రాబాయి, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ అన్యాయం? దాడులు చేసేటోళ్ళు రౌడీ షీటర్ల కొడుకులు తదిపార్ల కొడుకులు సిద్దిపేటకు వచ్చి ఉద్యమ గడ్డ మీద ఇంకేం చెప్తారు మీరు? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, తుమ్కుంట నుంచి నరసన్న, ఇగో ఈ మైనంపల్లి, ఏం చెప్తారు సిద్దిపేటలో మీరు వచ్చి? ఎట్లా కబ్జాలు చేయాలని చెప్తారా? ఎట్లా ధమ్కీలు ఇవ్వాలని చెప్పాలా? లేదంటే ఇంతమంది రౌడీ షీటర్లను తీసుకుపోవాలని చెప్తారా? ఏం చెప్తారు? ఎట్లా బెరియాలో ఎట్లా తడిపారు కేసులు అయినాయో అవి చెప్తారా? సిద్దిపేటలో మీరు ఏం చెప్పాలనుకొస్తారు? అక్రమంగా దౌర్జన్యంగా బెదిరించి సంపాదించిన పైసలతోటి కొంతమంది అంచర్లో వేసుకొని ఏమైనా వేస్తే వేయచ్చు, అంతకాని ఏమైనా వేస్తారా? ఈ జాతికి ఏమైనా ఉపయోగపడే ఉందా మీ ముగ్గురు వల్ల? ఆలోచించండి. ఎందుకంటే తుమ్ముకుంట నరసన్న నువ్వు అంటే నాకు స్పెషల్ గౌరవం, ఆ రోజైనా ఈ రోజైనా ఐ రెస్పెక్ట్ యూ అన్న. కానీ నీ పార్టీలో నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు, నీ పార్టీలో ఏం జరుగుతుందో బాధ్యత వహించాల్సినటువంటి బిడ్డవి నువ్వు.